ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఈ లోకంలో మనల్ని, మన కుటుంబీకులను, మన పిల్లల పిల్లలను, మన సంతానాలను దేవుడు అభివృద్ధి పొందింపజేసి క్షేమంగా చూసి మన తర్వాత మనకు మన కుటుంబంలో నుండి, మన రక్త సంబంధికులలో నుండి, మనలో నుండి దేవుడు ఎప్పుడూ కూడా ఈ భూమి మీద ఒక సంతానాన్ని ఉంచాలి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, ఖచ్చితంగా ఎవరి సంతానం దేవుడు ఉంచుతాడు, ఎవరి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను దేవుడు బ్రతకనిస్తాడు, ఎవరి వంశాన్ని దేవుడు ఎంతవరకు నిలబడతాడు అని మనం ఆలోచిస్తే, దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే బాగుంటారండి. దేవుని కోసం బ్రతికేవాళ్ళు, దేవుడు అనుకున్నట్టుగా వాక్యాన్ని గ్రహించుకొని వాక్య ప్రకారంగా నడిచేవారు, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు, దేవుని ఇష్టాలను, దేవుని ఉద్దేశాలను ఎవరైతే నెరవేరుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ కుటుంబీకులు, అలాంటి వాళ్ళ కుటుంబం నిజంగా చాలా ఆశీర్వదింపబడుతుంది. దేవుడు అలాంటి వారిని కాపాడుకుంటూ వస్తాడు. దేవుడంటే ఇష్టపడినటువంటి వాళ్ళు, నిజంగా వాళ్ళని దేవుడు ఎంతకాలం చూస్తాడు, ఎంతవరకు భూమి మీద ఉంచుతాడు అని మనం బైబిల్ని పరిశీలిస్తే, నిజంగా బైబిల్లో దేవుడు తన మనస్సు, తాను చేయబోయే కార్యక్రమాలు ఈ మహాజ్ఞానగ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు రాశాడు. ఇందులో వ్రాయబడినటువంటి ఈ సందర్భాలు నువ్వు అర్థం చేసుకొని నిజంగా నువ్వు దేవుని కోసం బతికితే నిజంగా నీ వంశం నిలబడిపోద్ది. నీ వంశంలో మగపిల్లలు పుడతారు, ఆడపిల్లలు ఉంటారులేండి, మగపిల్లలు పుడతారు. నీది దేవుని కోసం ఒకవేళ బ్రతికే సంతానం అయితే దేవుడు ఎలాంటి వాగ్దానాలు చేస్తాడో, అసలు దేవుడు మనసు ఏంటో లూకాసువార్త 1వ అధ్యాయం, లూకాసువార్త 1వ అధ్యాయం 54-55 చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును. లూకాసువార్త 1వ అధ్యాయం 54-55. అబ్రహామునకును, అబ్రహామునకును, అతని సంతానమునకును, అతని సంతానమునకును యుగాంతము వరకు, యుగాంతము వరకు, యుగాంతము, యుగాంతం 2012 డిసెంబర్ 21, యుగాంతం కాదన్నాం మనం, కానీ నేను ఆ పాట రాసినప్పుడు ఇక్కడ చదువుకున్నాను. ఇది చాలా కాలంగా చెప్తాం అనుకుని మిస్ అయిపోయి మళ్ళీ నాకు మొన్న దొరికింది, మళ్ళీ మీకు చెప్తున్నాను నేను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు. చూడండి,
అబ్రహాము సంతానానికి దేవుడు ఆ సంతానం ఎంతకాలం ఎంత వరకు ఉంచుతానంటున్నాడండి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు. చూడండి, అబ్రహాము సంతానము యుగాంతము వరకు ఉంటుందట. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మళ్ళీ యేసుప్రభు, యేసుక్రీస్తు తర్వాత మనం, ఇది ఒక 2000, దీని తర్వాత ఎప్పుడు యుగాంతం? 2050, 3000లోనా, 3050లోనా, ఎన్ని సంవత్సరాలకు యుగాంతం? యుగాంతము వరకు ఉన్నట దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరమును చూప జ్ఞాపకము చేసుకుందును. అబ్రహాము, నీ సంతానాన్ని యుగాంతం వరకు నేను ఉంచుతాను, నీ సంతానాన్ని యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకుంటాను, నీ సంతానాన్ని యుగాంతం వరకు నా కనికరము. దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చేశాడండి, యుగాంతం వరకు అబ్రహాం సంతానం. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, అబ్రహాం ఇస్సాకు యాకోబు గర్భముల నుండి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అబ్రహాము సంతానం. అంటే ఎందుకు ఎందుకు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసేసాడు చెప్పండి? యుగాంతము వరకు అంటే అబ్రహాముకి ఎప్పుడో చెప్పేశాడు, యేసు రాక మునిపే. యుగాంతం గురించి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీ సంతానానికి నేను ఎంతకాలము కనికరము చూపిస్తానంటే నువ్వు నన్ను నమ్మేవు గనక, నీ కుమారుని ఇష్టం ఇవ్వడానికి కూడా ఇష్టపడిపోవు గనక, నేను చూపించబోవు దేశముకు రమ్మని పిలిస్తే నువ్వు నీ తండ్రిని విడిచిపెట్టి బయలుదేరిపోయావు గనక, నువ్వు చేసినటువంటి ఈ కార్యక్రమానికి, నువ్వు నా ఎళ్ళ చూపించినటువంటి ప్రేమకు దేవుడు అంటున్నాడు, యుగాంతము వరకు నా కనికరము నీకు ఉంటుంది. అంటే యుగాంతము వరకు అబ్రహాము సంతానము భూమి మీద ఉంటూనే ఉంటుందన్నమాట. అది ఎందుకుంటుంది సంతానం? అతని సంతానాన్ని ఎందుకు దేవుడు కాపాడుతానంటున్నాడు? యుగాంతం వరకు అతని సంతానానికి కనికరం చూపిస్తానని దేవుడు ఎందుకు అంటున్నాడు? దేవుని కోసం బ్రతికాడు అబ్రహాము. దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడ్డను. నమ్మాడు, ఆధారము లేనప్పుడు నమ్మాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచి లేపాడు అని నమ్మాడు. కొన్ని కొన్ని బలిమ్మంటే ఇచ్చేశాడు, తీసుకెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పలేదు. మనమైతే ఏమంటాం, బలి ఇవ్వడానికి వెళ్తాను, మీరు కిందన ప్రార్థన చేయండి, ఏమని, నా కొడుకును కాపాడమని. అలాంటి పిచ్చి పిచ్చివి భూమి మీద ఉన్న క్రైస్తవులు మాట్లాడేటూ మాట్లాడకుండా దేవుని నమ్మినందుకు నిజంగా దేవుడు ఇచ్చిన కొడుకును ముంచితే ఏంటి, తీసేసుకుంటే నాకెందుకు, దేవుడే కావాలనుకునేటటువంటి ఒక మంచి వ్యక్తి అండి ఆయన. నిజంగా అబ్రహాము, అబ్రహాం చాలా బ్రహ్మాండమైనటువంటి దేవునికి స్నేహితుడు అని అనేశాడు అంతే. అసలు అది ఆ మాట అనకూడని మాట అది, అంతే కదండి. దేవుడికి ఫ్రెండ్ ఏంటండి అది? అది జనరల్గా అది ఆ పదం యూజ్ చేయకూడదు. అప్పుడప్పుడు చాలామంది ఆడవాళ్ళని చూశాను నేను, యేసుప్రభు మా ఆయనండి, దేవుడు నా భర్త అండి, నన్ను వాళ్ళు కూడా ఉన్నారు చూశాను. అంటే ఓవర్ లవ్లో, వేరే ఉద్దేశం కాదులేండి. అంత పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు, కానీ దేవుడు అంటున్న అబ్రహాము నాకు నువ్వు స్నేహితుడివు. కారణం అబ్రహాము నచ్చాడు, అబ్రహాం భక్తి నచ్చింది. అందుకే దేవుడు అబ్రహాముని ఏ స్థితిలో ఉంచాలని దేవుడు అనుకున్నాడంటే,
అతని సంతానము యుగాంతము వరకు ఉంచాలి అని అనుకున్నాడు. అతని పేరు క్రొత్త నిబంధనలో మొట్టమొదటి అధ్యాయమైనటువంటి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాసేసాడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము అబ్రహాము కుమారుడగు. ఏమండి మొదటి పేరు ఎందుకంటే అబ్రహాము రాశాడు చెప్పండి. పాత నిబంధనలో ఆది కాండంలో దేవుడి పేరు, క్రొత్త నిబంధనలో వంశావళి అని రాస్తూ ఆదాము పేరు రాయవలసిన దేవుడు, ఆదాము తర్వాత నోవాహు పేరు రాయవలసినటువంటి దేవుడు, వంశావళిలో వీళ్ళ కోసం రాయవలసిన దేవుడు, పోనెంతకి కాకపోతే యేసుక్రీస్తు అని ప్రారంభించవలసినటువంటి దేవుడు, ఆదామును వదిలేసి అటు నోవాహుని విడిచిపెట్టి యేసుక్రీస్తును కూడా ఆయన పేరు ముందు రాయకుండా అబ్రహాము పేరు దేవుడు రాశాడంటే దేవుని నమ్మినటువంటి వ్యక్తి అంటే దేవుని గురించి అన్నీ విడిచిపెట్టిన వ్యక్తి, దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని గురించి బలిపీఠాలు కట్టినటువంటి వ్యక్తి, చివరికి దేవుడి కోసం కొడుకును కూడా బలి ఇమ్మంటే సైలెంట్గా వెళ్ళి బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. అలాంటి అతన్ని దేవుడు చూసి అతని భక్తి నచ్చి అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందనని నా పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు. యాకోబు కూడా సహాయం చేశాడట. యాకోబు అబ్రహాం సంతానం కదా, మరి అబ్రహాం ఇస్సాకు యాకోబులు కదా. అంటే దేవుని కోసం నిజంగా ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వాళ్ళ సంతానాలు అలాంటి వాళ్ళ వంశము నిలబడిపోద్దన్నమాట. దేవుడు నిలబెట్టేస్తాడనమాట. ఎంతవరకు నిలబడతాడంటే నీ భక్తి దేవుడికి నచ్చితే, నీది యథార్థమైనటువంటి భక్తి అయితే నీ సంతానాన్ని దేవుడు యుగాంతము వరకు ఉంచేస్తాడనమాట. దేవుని కోసం ఒకవేళ నువ్వు నిజంగా బతకలేదనుకో, నీకు దేవుడు అంటే ఇష్టం లేదనుకో, నువ్వు అబ్రహాము గర్భములో నుండి వచ్చిన వాడవైనా కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావు. నువ్వు అబ్రహాం కుమారుడే కావచ్చు, నా కూడా కుమారుడే కావచ్చు నువ్వు, కానీ ఫెయిల్యూర్ పోయాడు. అబ్రహాం కుమారుడే పోయాడు ఎక్కడికి? పాతాళానికి కదండి. అంటే ఎవరు దేవుని కోసం నిలబడతారో, ఎవరు దేవుని కోసం నేను నా సంతతి నా సంతతి సంతతి నా సంతానం అంతా కూడా దేవుని పని చేయాలి, మేమంతా కలిసి దేవుని కోసం బ్రతకాలి అనుకునేటటువంటి ఒక మంచి మనసు ఉండాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము ప్రేమించదము. చూడు, నేనును నా ఇంటి వారును. చూడు, నువ్వు నీ ఇంటివారు, నీవు నీ పిల్లలు నీ భార్య నీ అత్తమామలు నీ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు దొరుకుతుంటారు, అప్పుడప్పుడు వాళ్ళందరినీ దేవుళ్ళలో పెట్టాలి, వాళ్ళందరినీ దేవుని కోసం నడిపిస్తూ ఉండాలి. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతాను, ఇటు తల్లిదండ్రులైనా ఇటు అత్తమామలైనా ఇటు బంధువులైనా వీళ్ళందరినీ మీరు ఎవరైతే నడిపిస్తూ ఉంటారో నిజంగా అలాంటి వాళ్ళ సంతానం అలాంటి వాళ్ళ వంశము చాలా బాగుంటుంది. దేవుడు వాళ్ళను ఏం చేస్తారట, వాళ్ళకి ఏం చేస్తారట? గలతీ పత్రిక 3వ అధ్యాయము 29 చూడండి.
గలతీ పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై పోతారు. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తును నమ్ముకుంటే నువ్వు అబ్రహాము సంతానం అయిపోతావు. ఈ అబ్రహామును సంతానం కానీ నువ్వు ఒకవేళ అయిపోయావు అనుకో నీవేమైపోతావు? వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దానం, నీ సంతానము యేసుక్రీస్తులో వలె దీవిస్తానని అన్నాడే, అలాగే నువ్వు వారసుడు అయిపోతావు అనమాట. అంటే నీకు ఉన్న నీ సంతానము కూడా ఇసుక రేణువుల వలె అనేక మంది నీ కుటుంబంలో నీ పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారు అనుకున్నారు? వాగ్దాన వారసులు అయిపోతారు. నిజంగా నువ్వు దేవుని కోసం యథార్థంగా దేవుని కోసం దేవుని మాటలు చెబుతూ దేవుని కోసం ఓర్చుకుంటూ దేవుని గురించి పనిచేస్తూ దేవుని గురించి నేర్పిస్తూ నువ్వు, నీ సంతానము, నీ భార్య, నీ పిల్లలు దేవుడు అని నిజంగా దేవుని కోసమే ఒకవేళ ఉండిపోతే అలాంటి వాళ్లకు ఏమవుతుందట? వాగ్దాన ప్రకారము వారసులైపోతారు. వాగ్దానాలు వచ్చేస్తాయి. ఏ వాగ్దానాలు? నేను దీవించేస్తాను, నేను ఇసుకరేణువులు వలని నీ సంతానాను నేను అభివృద్ధి చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళితే నిన్ను నేను అక్కడ డెవలప్ చేస్తాను. ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా మీకు వాగ్దానాలు కావాలా? దీవెనలు కావాలా? ఆశీర్వాదాలు కావాలా? ఒకవేళ నిజంగా నీకు దీవెనలన్నీ కావాలంటే, అబ్రహాముకు వాగ్దానము చేసిన వాగ్దానాలన్నీ నువ్వు కూడా ఒకవేళ పొందాలేనని ఒకవేళ అనుకుంటే, నీ పిల్లల 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 పిల్లలు చచ్చిపోకుండా ఆ సంతానాలు భూమి మీద యుగాంతము వరకు ఉండిపోవాలని అనుకుంటే, నువ్వు నిజముగా దేవుని కోసం మంచి సేవ చేసి దేవుడు అనుకున్నట్టుగా మాయ చేయకుండా, మోసం చేయకుండా యథార్థముగా ఆయనను ఆరాధిస్తే నీ సంతానాన్ని దేవుడు అభివృద్ధి పొందింపజేస్తాడు. నువ్వు ఎప్పుడు నిలబడితే, నువ్వెప్పుడు దేవునిలో నువ్వులోనే ఉండిపోతే, నువ్వెప్పుడు దేవునిలో నుండి వెళ్ళిపోయి తప్పిపోయి నువ్వే దెబ్బైపోయి ఉంటే కుదరదు. నీవు నీ పిల్లలు వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. నువ్వెప్పుడు దేవుని కోసమే ఒకవేళ నువ్వు నిజముగా ఉంటే, ఒక అబ్రహాము ఎక్కడా కూడా ఆయన విశ్వాసము తొలగిపోలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చే వదిలేండి, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన భక్తి అంత బ్రహ్మాండంగా ఉంది. అలా నువ్వు నిజంగా ఉన్నావా? నువ్వు అయితే నువ్వు నీ సంతానం నీకు ఖచ్చితంగా వారసులు ఉంటారు. నీకు ఖచ్చితంగా మగపిల్లలు పుడతారు. ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుడతారు. ఎలాంటి వాళ్లకు పిల్లలు పుడతారు? ఎలాంటి వాళ్లకు అబ్రహాం సంతానం అయిపోతారు? ఒకవేళ నువ్వు ఆడపిల్లవైనా, ఇప్పుడు నువ్వు మగపిల్లడవైనా, మీరు క్రీస్తు సంబంధులైతే, నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తు తరపున నిజంగా నేను అతని కోసం ఉన్నటువంటి వాడిని అని ఒకవేళ నువ్వు ఉంటే, నువ్వు అబ్రహాము వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానానికి వారసుడు అయిపోతావు. దేవుని కోసం నువ్వు నిజంగా బ్రతికి క్రీస్తు కోసం నువ్వు నిజంగా బ్రతకాలనుకుంటే, నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడవైనా నువ్వు వారసుడు అయిపోతావు. నువ్వు వారసుడు అయిపోయావనుకో, ఈ క్రీస్తులోనికి వచ్చారనుకో, నువ్వు క్రీస్తు కనెక్ట్ అయి ఉన్నావు అనుకో, నీవు ఆడపిల్లవైనా నీకు అందులో నుండి అబ్రహాము సంతానంలో నుండి ఒక
ఒక పురుషుడు, ఒక మగాడు నీకు భర్తగా వస్తాడు. అంటే నువ్వు ఆడపిల్లవా, అయితే నీకు ఒక పురుషుడు వస్తాడు. నువ్వు కూడా ఏమనుకోవాలి, మంచి దేవుని సేవకుడిని చేసుకోవాలంటే నువ్వు అనుకోవాలా? అంతేగాని బోనీ కపూర్ లాంటి కావాలనుకుంటే సరిగ్గా నీకు బాప్తీసం ఇస్తాడు ట్యాంక్లో. అర్థమైందా? అంతే కదండి. సరిగ్గా సెలెక్ట్ చేసుకోరండి. ఆడవాళ్ళు బుర్ర తక్కువ అండి, వాళ్ళకి బాగా బుర్ర బాగా తక్కువ ఎక్కువ. పక్కన నిలబడితే తండ్రిలాగా ఉంటాడు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బాగుండాలి కదా బాబు. మరీని కాశాడు కాశాడు. రాత్రి ఒక ఆయన్ని అడిగాను, ఎవరైనా సామాన్యమైన వ్యక్తి కాదు, డిఎస్పి గారు వచ్చారు, వర్కింగ్ డిఎస్పి ఆయన. ఏమండి దీని విషయంలో ఏమంటారండి అంటే, అది అదేనండి అని అనేసారు. ప్లాన్ ప్రకారంగా చేశారండి అని అనేసి. ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతికి నువ్వు మంచి భక్తురాలు అయితే, నువ్వు ఒక మంచి భక్తుడు అయితే, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఏంటా? వాగ్దానం నీ అబ్రహామునకును తన సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము, యుగాంతము వరకు కనికరం అటండి. కనికరం అంటే నువ్వెన్ని అధవేశాలు వేస్తున్నా నీకు మీద ఏముంటా దేవుడు? కనికరం. పోన్లే, నువ్వు దేవుణ్ణి పనిచేస్తున్నావు కదా, నువ్వు యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా అని దేవుడు వాళ్ళ సంతానాన్ని కనికరిస్తానని అన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు నిజంగా దేవుని పనిచేసేవాడు అయితే, దేవుని కోసం నిజంగా నువ్వు మంచి తీర్మానం చేసుకొని నీవు నీ కుటుంబము మేమంతా దేవుని కోసమే ఒకవేళ బ్రతకాలని నువ్వు అనుకుంటే నువ్వు నిజంగా గొప్ప ఆశీర్వదింపబడిపోతావు. దేవుడు నీకు మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు, దేవుడు నిన్ను చక్కగా దీవిస్తాడు. నీ కుటుంబం 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 బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుడే ఒకవేళ వద్దనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే, కీర్తన 37:38 కీర్తన 37:38 ఒకడైనను నిలవకుండా, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, అపరాధులు నశించెదురు భక్తిహీనుల సంతతి, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, నిర్మూలమగును. దేవుడు అనేస్తున్నాడు. మళ్ళీ చదువమ్మా. ఒకడైనను నిలవకుండా, ఒక్కడైనను దేవుని కోసం నిలవకుండా అపరాధులు నశించుదురు. అపరాధులు అయితే నశించిపోతారు. అబ్రహాము సంతానమే కుమారుడా అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏం చేస్తారండి? అతని సంతానము ఎటునైనా రమేష్ అమ్మ చూడ ఏదో అంటున్నాడు. 28:28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు, ఆయన తన భక్తులను విడువడు వారి అన్నిటికీ కాపాడబడుదురు గాని, వారు ఎన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము, భక్తిహీనుల సంతానము నిర్మూలమగును, నిర్మూలమగును. వా, అంటే దేవుని కోసం బ్రతికే మంచి భక్తుడు అయితే అలాంటి వారిని దేవుడు కాపాడతాడట. నిజమండి, నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి భక్తులు, అది పాత నిబంధన భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అది డైరెక్టర్ గారు కావచ్చు, నిజంగా ఎన్ని కష్టాలండి, ఎన్ని ఆపదలండి, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులండి, శ్రమలండి, కేసులండి. కానీ దేవుడు చూడండి, అలా 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 అన్నీ అయిపోతున్నాయి. మత వలస మూసేశారు, అది రావాలంటే ఒక 7 సంవత్సరాలు పడుతుంది. అది అసలు ఓపెన్ అవ్వదు, చాలా కష్టం అది. శత్రువులు, వాళ్ళు శత్రువులు కానీ
దానిని నడిపిస్తున్న ఆయన భక్తుడు. అలాంటి భక్తుడు గురించి చదవం 27. యెహోవా న్యాయమును ప్రేమించువాడు. దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తారో అలాంటి వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడు. న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు. భక్తులను విడువడు. భక్తుడు నువ్వా? అయితే నువ్వు గొప్ప అదృష్టవంతుడి. నువ్వు భక్తుడువా? భక్తుడినైతే విడిచిపెట్టాడట ఆయన. భక్తుడినైతే, భక్తి మనిషికి అదే కావాలండి. భక్తి, దైవభక్తి గొప్ప లాభసాధకం అంట. అది కూడా చెప్పాడు ఆయన. ఏ వ్యాపారం చేసినా లాస్, ఫ్లాప్. భక్తి అయితే, దైవభక్తి గొప్ప లాభసాధకం. నిజమండి. దేవుని కోసం ఉన్నావా? దేవుడు నిన్ను అలాగ దీవిస్తాడు. దేవుడు నీకు కావలసినవన్నీ అలాగ ఇచ్చేస్తుంటాడు. భక్తుడివైతే, నువ్వు భక్తిహీనుడవైతే నిన్నేం చేస్తాడు? భక్తిహీనుల సంతానము, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. నిర్మూలము, 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 నిర్మూలము. అసలు ఉంచడట, అసలు యుగాంతం వరకు కాదు, ఈ మధ్యలో లేపేస్తాడు. మొత్తం అందరినీ క్లోజ్ చేసి పడేస్తాడు. అంటే నువ్వు, నీ కుటుంబము, నీ వాళ్ళు, నువ్వు ఉండాలని ఒకవేళ నువ్వు అనుకుంటే, నీ సంతతి చాలా కాలము ఉండాలి, మీ వంశము కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు నిలబడాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటే, నువ్వు ఖచ్చితంగా భక్తుడివై ఉండాలి. నువ్వు ఖచ్చితంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తివై ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు. యెషయాగ్రంథం 27:6. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. యాకోబు, ఇశ్రాయేలు లోకంలో యాకోబు గురించి అన్నను మోసం చేసినటువంటి మోసగాడు అనే తెలుసు. కానీ దేవునికి మందిరం కట్టాడని, దేవునికి బలిపీఠం ఇచ్చాడని, దేవుని గురించి 100 వరహాలు ఇచ్చి మందిరం కట్టించాడని దేవుడు యాకోబును ప్రేమించాడండి. నేను అప్పుడప్పుడు చదువుతాను ఇశ్రాయేలు అని. ఎంత ప్రేమించాడండి ఇశ్రాయేల్ని, యాకోబుని, అబ్రహాం సంతానముని. ఈయన ఎందుకు ప్రేమించాడో తెలుసా? దేవుని కోసం నిజంగా అతను చేసినటువంటి పని. అందుకే దేవుడు అతన్ని కూడా అనేస్తున్నాడు, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. వీరు భూలోకములో ఉంటారు, వాళ్ళ సంతానాలు ఉంటాయి, యుగాంతము వరకు వాళ్ళ సంతానాలు. దేవుని కోసం నువ్వు బ్రతికినందుకు నీ యొక్క సంతానాన్ని అంతటిని దేవుడు నిర్మూలన చేయకుండా, భక్తిహీనుల సంతానాలను మాత్రమే, అది అబ్రహాము సంతానం నుండి వచ్చిన భక్తిహీనులనైనా లేపేస్తున్నాడు ఆయన. అందులో భక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మాత్రం దేవుడు అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే మనం మన పిల్లలకు దేవుని గురించి బాగా నేర్పించాలి. మన పిల్లలను దేవుని కోసం బ్రతికి దేవుని పని చేసేటంతటి వాళ్ళుగా తీర్చిదిద్ది దేవునికి వాళ్ళని ఇచ్చేయాలి. అలా వాళ్ళ సంతానాలు ఒకరి తర్వాత ఒకరు ఆ సింహాసనం మీద అలా ఒక్కొక్కరు కూర్చునే ఉంటారు. ప్రేమైన దేవుని పిల్లారా, నిజంగా నువ్వు నిజంగా దేవునికి ప్రేమించేవాడివా? నువ్వు దేవుని సంతోషపెట్టేవాడివా? అయితే నీవు ఉంటావు. నీ నుండి దేవుడు ఎంతో సంతానాన్ని, ఎంతో సంతానం నీ నుండి డెవలప్ చేస్తాడు. నీ
నీ వలన నిజంగా ఈ తరములో బైబిల్ కరెక్ట్గా చదివి ఒక మనిషికి ఈ విషయాలు చెబితేనే ఈ వ్యక్తి మారు మనసు పొందుతాడు, దేవుని కోసం బ్రతుకుతాడు. అది శాస్త్రవేత్తకైనా, హేతువాదికైనా, నాస్తికుడికైనా, మూర్ఖుడికైనా, నామకార్థ బోధకుడికైనా, సామాన్యునికైనా, ఎవరికి ఎలాంటి బోధ చెబితే ఆ వ్యక్తి దేవుని నమ్ముకుంటాడో అని తెలిసిన ఒకే ఒక ఆయనండి, అది డైరెక్టర్ గారు. ఆయన అంత చక్కగా బైబిల్ నేర్చుకొని ఆ బైబిల్ చక్కగా ఆయన బోధించారు కనుక బైబిల్లో నిజంగా ఎన్ని రకాలైనటువంటి కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో ఆయన కనిపిస్తారు. ఒక సవాలు చేయడం కానీ, ఆశ్చర్యంగా బోధించడం కానీ, ఆత్మజ్ఞానం గురించి కానీ, దేవుని గురించి కానీ, ఒక రోషం విషయంలోకైనా, ఏ విషయాల్లోనికైనా నిజంగా డైరెక్టర్ గారు ఆయన భక్తి, ఆయన జీవితం దేవుడు చూసి నిజంగా ఆయనకి ఎంతమంది అండి బాబు వారసులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంతమంది అండి, ఒక ఈస్ట్ గోదావరిలోనా, ఒక వెస్ట్ గోదావరిలోనా, ఒక తెలంగాణలోనా, ఒక రాయలసీమలోనా, ఒక దుబాయ్లోనా, ఒక యుఏఈలోనా, మీ ఇతరితర దేశాలలోనా, ఎన్ని జిల్లాలలో డైరెక్టర్ గారి వాక్యాలు విని వారసులుగా మారి ప్రిన్సిపల్స్గా, డిప్యూటీ డైరెక్టర్స్గా, కోఆర్డినేటర్స్గా, ఏటీసీసీలో దేవుని కోసం మరి చక్కగా పనిచేసేవాళ్ళుగా ఇంతమంది, ఇన్ని లక్షల మందిని వారసులుగా ఆయన నుండి వచ్చారు అంటే చూసారా, ఒక వ్యక్తి నిజంగా దేవుని కోసం బ్రతికిన భక్తుడైతే ఎంతమంది వారసులు ఉంటారో, ఈ వారసులందరూ సరిగ్గా నిలబొక్కుంటే యుగాంతము వరకు చూడండి ఆ సంతానాలు ఎలా వస్తూనే ఉంటాయి, ఆ సంతానం నిలిచిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మనం మన పిల్లలను కాపాడుకోవడానికి మనం ఏదో తాళాలు వేసేసి బంధించి ఏం చేసుకున్న కుదరదు. దేవునిలో పెంచండి, దేవుని కోసం వాళ్ళు భక్తిగా బ్రతికేటట్లుగా మీరు వాళ్ళని చెయ్యండి, అంతే ఏం జరగదు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉంటారు, మన సంతతి నిలబడిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రాహాము ఒక నోవహు, ఈ తరములో నీవే నీతిమంతుడవు, అయితే నీ సంతతి అంతటా నీ నిలబడతాను. ఆ నోవాహుకు ముగ్గురు పిల్లలైనటువంటి ఆ షేము, హాము, యఫేతుల నుండి వచ్చినటువంటి సంతానమే కదండి 700 కోట్ల మంది, అంతేనా? నీవే నీతివంతుడు కనుక అప్పటి అబ్రహాము ఆనాడు అతనికున్న ముగ్గురు పిల్లల నుండి 700 కోట్ల మంది వచ్చారంటే, ఒక భక్తుడుగా నువ్వు ఒకవేళ ఉంటే నీ సంతానాలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు నిలిచిపోతారో, ఎంతకాలం ఉంటారో ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందును. మన పితరుల్లో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాను. దేవుడు అందుకే వాళ్ళకి హెల్ప్ చేశాడు. అందుకేనండి దేవుడు మనకు ఎప్పుడు సహాయం చేస్తాడు. మనం ఎప్పుడు చాలా బాగుంటాం, డైరెక్ట్ గారు అప్పుడు అదే అంటారు, నేను చాలా బాగున్నాను అంటారు గురుగారు. అది ఆయనకే మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే దేవుని కోసం బ్రతికినటువంటి భక్తులకు తెలుస్తుంది ఎలాగున్నారో ఏంటో అని అన్నది. నిజంగా దేవుని కోసం బ్రతికితే నీ జీవితం, నీ కుటుంబము, నీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు, నువ్వు బాగుంటావు, నువ్వు కూడా వాగ్దాన నిబంధనకు వారసుడు అవుతావు, నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకోవటం వలన అబ్రహాము సంతానం అయిపోతావు.
కనుక ఆయన సంతానం ఎంత చూడండి, ఎంత సంతానం అబ్రహాంకి ఇచ్చాడు. కారణం భక్తి. దానివలనే దేవుని నమ్మిన నీతివంతుడు కనుకనే అతని సంతానం నేటి వరకు ఉంది, యుగాంతం వరకు ఉంటుంది.